తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మనం ఎంతగానో ఇష్టపడి తినే స్వీట్లకు మరింత రుచిని ఇచ్చే బాదం పప్పు అందాన్ని పెంచడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కప్పు బాదం గింజల్ని నున్నటి పొడిలా చేసుకుని దానిలో అరకప్పు తేనెని, 2 స్పూన్ల నిమ్మరసాన్ని, కొద్దిగా పాలను కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. దీని వలన ముఖంపై ఉన్న మురికి మరియు మృత కణాలు తొలగిపోతాయి. అలాగే బాదం పొడిలో గుడ్డులోని తెల్ల సోన మరియు 1 స్పూన్ నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. బాదం నూనెకి నిమ్మరసాన్ని అలాగే తేనెని కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే ముఖంపై చారలు గీతలు తొలగిపోతాయి. వారానికి ఒకసారి ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బాదాం నూనెలో కొద్దిగా చక్కెర కలుపుకొని ఆ మిశ్రమాన్ని నిమిషం పాటు ముఖంపై గుండ్రంగా తిప్పుతూ మర్దనా చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వలన మొటిమల సమస్య తగ్గుతుంది. బాదాం నూనెతో తలపై మసాజ్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే 2 టీ స్పూన్ల పెరుగు, కొద్దిగా ఆల్మండ్ ఆయిల్, దానిలో మెంతిపొడి వేసి మిశ్రమంగా చేసుకుని నూనె పట్టించిన తలకి ఈ మిశ్రమాన్ని మాస్క్లా వేసి అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత స్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా అయి బాగా పెరుగుతుంది. అలాగే నల్లగా తరతలా మెరిసిపోతుంది కూడా. కళ్ళ కింద నల్లటి వలయాలు మీ అందాన్ని తగ్గిస్తుంటే రాత్రిపూట పడుకునే ముందు బాదం నూనెను అప్లై చేసుకుని పడుకుంటే మంచి మార్పు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.